డి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కరువులు వచ్చాయి అనంతపురం జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే వారం రోజులు అక్కడే ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు రోజుల పాటు అనంతపురంలోనే మకాం వేసి ఎక్కడెక్కడి నుంచిన శాస్త్రవేత్తలందరినీ కూడా తీసుకొచ్చి ఎందుకు ఇట్లా అయిపోతా ఉంది ఈ పంట ఈ పంటను ఆదుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ఉన్నంతలో నీటి వనరులను ఉపయోగించి పంటలను కాపాడే ప్రయత్నం చేశాం రక్షక తడులు ఇచ్చాం కొంతమేరకు పంటలను కాపాడాం అయినా పంట నష్టం జరిగితే ఒక్క అనంతపురం జిల్లాకే పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు సహాయం చేసి రైతు నిలబెట్టగలిగాం మళ్ళీ సంవత్సరం పంట పెట్టడానికి నిలబెట్టగలిగాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది అంటే ఒక రాయలసీమలోనే పద్దెనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు సహాయం ఇచ్చాం ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు సహాయం చేసి ఆదుకుంది నిలబెట్టింది ఇది కాకుండా నాలుగు వేల ఏడు కోట్ల రూపాయలు పంటల బీమా పరిహారం మొత్తం కింద క్లెయిములన్నీ కూడా తీసుకొచ్చి రైతులకు ఇచ్చాము అంటే ఒక నాలుగు వేలు ఇది ఒక మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు మొత్తం ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల సహాయం మేము మూడు సార్లు పంటలు నష్టపోయిన రైతులకిస్తే రెండు వేల పద్దెనిమిదిలో కరువు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కరువు వస్తే రెండు వేల పంతొమ్మిది జూన్లో సహాయం చేయాలి ఒక్క అనంతపురం జిల్లాకే తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రావాల అనంతపురం జిల్లా రైతుల దుర దురదృష్టం కొద్దీ రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చాడు నేను మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే రైతులకి గత ఖరీఫ్లో పంటలు నష్టపోయిన వాళ్ళకి రెండు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నాను అందులో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఒక రాయలసీమకే వస్తుంది ఏదో సంతకం పెడుతున్నానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు ఈరోజు కూడా రెండున్నర సంవత్సరం అవుతూ ఉంది ఒక్కటంటే ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేదు ఏమనాలి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో చెప్పిన మాట కూడా కట్టుబడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి మాకు సిగ్గు అవుతూ ఉంది అంటే ఎవరైనా సరే అసెంబ్లీలో ఒక మాట చెప్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అమలు చేసేలాగైతేనే అసెంబ్లీలో చెప్తారు కానీ అసెంబ్లీలో ఒక అత్యంత పవిత్రమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో నుంచి చెప్పిన మాటకు కట్టుబడని మాట తప్పిన మడమ తిప్పినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మేము ప్రకటిస్తూ ఈ ఈరోజు గత సంవత్సరం వచ్చింది కరువు వచ్చింది పంట మొత్తం నష్టమైంది కనీసం ఇంత పంట నష్టమైందని పంట నష్టం వివరాలను సేకరించే పని కూడా ఈ ప్రభుత్వం చేయలేదంటే రైతుకు ఏ రకమైన భరోసా ఇస్తారు దానివల్ల ఈ సంవత్సరం చాలామంది రైతులు ఈ పంట పెట్టడానికి ముందుకు రాలేదు అందువల్లే రెండు లక్షల యాభై వేల ఎకరాల విస్తీర్ణం తగ్గింది మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నాం నేను నాలుగు రోజుల కిందట పోయినా మొత్తం పోతే వేరుశనగ పంట మొత్తం పోయింది ఎండిపోయింది ఏ ఒక్కరు కనీసం గ్రామ వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాల వాళ్ళు కూడా ఎవరు వచ్చి అరే ఈ పంట ఈ రకంగా నష్టం జరిగింది మరి పంట నష్టాన్ని మేము ప్రభుత్వానికి చెప్తాం సహాయం మాట అటుంచితే కనీసం ఈ నష్టాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పే నాతుడు కూడా గ్రామాల్లో కనిపించడం లేదే ఈ ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా ప్రభుత్వం ఉండి రైతులకు భరోసా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకుండాలని నేను అడుగుతా ఉన్నా నామక వాస్యగా అలంకారప్రాయంగా మీరు ఆ స్థానాల్లో ఉండి ఊడబెరికేది ఏంటి రాయలసీమ రైతును ఆదుకోలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా నీ ప్రాంతం వాళ్ళని నీ జిల్లా వాళ్ళని నీ రాయలసీమ రైతులను ఆదుకోలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఎందుకు ఆ స్థానంలో ఉండాలి రాయలసీమ వ్యాప్తంగా రైతులు ఈరోజు బోరన విలిపిస్తా ఉన్నారే ఒక్క అనంతపురం జిల్లాలోనే ఎండిపోతున్న వేరుశనగ పంటను చూసి పదిహేడు మంది రైతులు ఉసురు తీసుకున్నారే కనీసం వల్ల కుటుంబాల పరిస్థితి చూశారా ఎవరైనా వెళ్ళి మాట్లాడిచ్చారా ఇంత దుర్మార్గంగా ఉంటే ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఈ ప్రభుత్వం రైతులు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా అందుకనే సమగ్రంగా ఒక లేఖ కూడా రాశాను ముఖ్యమంత్రికి రాయలసీమ రైతులను ఇప్పుడన్నా ఆదుకు ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి పంపిస్తూ ఉన్నాం మీ ముందరే మళ్ళా ఇదేదన్నా వేరే ఏదో పెట్టినారనుకోవడానికి కూడా లేదు వేరుసేనగానే నేను రాయదుర్గం నుంచి తెచ్చిన వేరుసేనగానే ముఖ్యమంత్రికి పంపిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాయలసీమ రైతును ఆదుకోవడానికి ముందుకు రావాలి గతంలో రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ అట్లాగే అనేక రకాలుగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు డ్రిప్పు స్ప్రింక్లర్ ఇవన్నీ కూడా అందివ్వాలి నష్టపోయిన వేర్శనగా రైతును ఆదుకోవాలని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ తక్షణం రాయలసీమలో ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ పర్యటించి రైతుల్లో ఒక భరోసా నింపాలి లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ బృందం రాయలసీమ వ్యాప్తంగా పర్యటించి రైతులను సమీకరించి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం పైన రాజీ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను